కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఇబ్బందులను రైతులు ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు హైదరాబాద్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ది 3 గంటల విద్యుత్ విధానం అయితే బీఆర్ఎస్ది 3 పంటల విధానమని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ను నమ్మి మద్దతు ఇస్తే రాష్ట్రంలో సాగు తాగునీటి పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయని హెచ్చరించారు. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా? 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా చూసి ప్రజల్ని ఓట్లేయమని అడుగుదాం. కాంగ్రెస్ పాలన అంటే ఆ రోజు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, యాదికి లేదా? ఇలా మన కేసీఆర్ పాలనలో చూస్తే నిండైన కరెంటు, మెండైన పంటలు పండుతా ఉన్నాయి, అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. ఇవాళ ఇది కాంగ్రెస్ కు మనకున్నటువంటి తేడా. కరెంటు మీద ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలు అవుతుంది.